గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని ముగ్గురు నేతలు టీడీపీ నుంచి ఎంపీలుగా విజయం సాధించారు. శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ గెలుపొందారు. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఒక్కరే పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కేశినేని నాని త్వరలో పార్టీని వీడుతారని ప్రకటించారు. ఆయనకి విజయవాడ సీటు తిరిగి దక్కదని అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో ఆయన సైకిల్ దిగడానికి సిద్ధమయ్యారు. త్వరలో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఆయన కుమార్తె శ్వేత సైతం కార్పొరేటర్ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తారని కేశినేని తేల్చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో చేరుతారా, లేకుంటే బీజేపీ నుంచి ఆహ్వానం ఉందా, ఇప్పుడు ఇదే విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో నాని ఫిబ్రవరి వరకు ఆగాలని చెప్తూ ఉండడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతారని ప్రచారం జరుగుతోంది. రెండోసారి గెలిచిన తర్వాత టీడీపీ కంటే బీజేపీ నేతలతోనే ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఢిల్లీ రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. అప్పటికే టీడీపీ బీజేపీల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ సమయంలో నాని వ్యవహరించిన తీరుతో చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. అంతటితో ఆగకుండా కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసి తన దారి తనదే అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఆపై నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యారు. ఈ ఏ విషయాల్లోనూ టీడీపీ నాయకత్వానికి ఇబ్బంది పెట్టేలానే బీజేపీతో తన సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. అందుకే ఇప్పుడు టీడీపీకి దూరమైతే ఖచ్చితంగా నాని బీజేపీలో మాత్రమే చేరుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ కూడా కేశినేని నాని కోసం ప్రయత్నిస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. కానీ నాని మనస్సంతా బీజేపీ వైపు ఉందని తెలుస్తోంది. ఆయన జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. తన మనస్తత్వానికి వైసీపీ సెట్ కాదని చెప్తున్నారు. బీజేపీలోకి వెళ్లడం ద్వారా స్వతంత్రంగా వ్యవహరించవచ్చని ఆలోచన చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందే బీజేపీలో చేరాలా, లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన తర్వాత చేరాలా అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తప్పకుండా బీజేపీలో మాత్రమే చేరుతారని, అక్కడ తనకు కావలసిన నాయకులు సైతం ఉన్నారని, కాషాయ దళంలోనే తనకు అనువుగా ఉంటుందని కేశినేని నాని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అయితే ఫిబ్రవరి వరకు అందుకు ఆగాల్సిందే. అంతేకాక ఏ పార్టీ నుంచి పోటీ చేయాలని ఆయన అనుకోవడం లేదని, టీడీపీ ఓటమే ఆయన టార్గెట్ కానుందని అంటున్నారు. అందుకోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలా అయితే టీడీపీ ఓటు బ్యాంక్ తన వైపు మళ్లీ సైకిల్ కిల్ అవ్వడం ఖాయమన్న అంచనాలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఏ పార్టీ అనేది తేలుకున్నా సైకిల్ వీడడం, ఎన్నికల బరిలో నిలవడం ఖాయమన్న అంచనాలు మాత్రం ఉన్నాయి. అయితే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయమే అంతుచిక్కకుండా ఉంది. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. లోకేష్ పాదయాత్రలోనూ పెద్దగా కనిపించలేదు. దీంతో ఆయన కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగింది. కానీ ఎక్కడ ఆయన స్పందించలేదు. గుంటూరు నుంచి మరోసారి సీటు దక్కడం ఖాయమే. అయితే ఆయన పోటీలో ఉంటారా, అసలు పార్టీలో కొనసాగుతారా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఆయన తల్లి గల్లా అరుణ్ కుమారి టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. కానీ జయదేవ్ మాత్రం బయట కనిపించట్లేదు. కొంతకాలంగా రాజకీయాల పట్ల జయదేవ్ ఆసక్తి కనబరచడమే లేదు. ఎంపీగా పోటీ వద్దనుకుంటున్నారని, ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని జయదేవ్ ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఈసారి గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని వీడుతారని, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఆయన వేరే పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని, కొనసాగితే టీడీపీలోనే అని, లేకుంటే మాత్రం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని అనుచరులు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా జయదేవ్ సైలెంట్ కావడం వెనుక మాత్రం ఏదో కారణం ఉందన్న టాక్ మాత్రం ఉంది. వైసీపీ ప్రభుత్వం వ్యాపార పరంగా గల్లా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందని బయట ప్రచారం ఉంది. అందులో భాగంగానే జయదేవ్ సైలెంట్ అయ్యారా అన్నది కూడా ఒక సందేహమే. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి గల్లా జయదేవ్ పోటీ చేయడం ఇప్పుడు అనుమానంగా కనిపిస్తోంది. టీడీపీకి ఇది బలమైన నియోజకవర్గం. పైగా టీడీపీ అనుకూల సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. అందుకే జయదేవ్ గత రెండు ఎన్నికల్లో విజయం అందుకున్నారు. ఈసారి మాత్రం ఆయన తప్పుకుంటే అదే సామాజిక వర్గం నుంచి నాయకుడిని బరిలోకి దించే అవకాశమూ ఉంది. అయితే ఇక్కడి నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన టీడీపీలో చేరుతారని, అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్టు సమాచారం.
జయదేవ్ ఏదో ఒక ఇతర ఆలోచన చేయకపోతే ఇన్ని రోజులు గుంటూరుకు దూరంగా ఉండరని, ఆయన తప్పకుండా చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే మాత్రం పోటీకి దూరంగా ఉంటారన్న ప్రచారం సాగుతోంది. మరి గల్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.